जय वंजरी नेनु मी कालेर सुरेश वंजरी टीवी पक्षान मी अंदर की स्वागत निन्नटी एन्निकल फलितालनु मनं गनुक विश्लेषिस्ते मार्पु रावाली मंची जरगालने आलोचनतो आ निनादंतो मुंदुकु वच्चिन कालेर विश्वनाथन गारी प्यानल भगवान बाबा प्यानल अनूह्यंगा 21 मंदी सभ्युल्लो वारी पक्षान गेलवडं जरिगिंदी विश्वनाथन गारु हाईएस्ट ओट्लतो दादापु 950 ओट्लतो आयन अंदरिकन्ना नंबर वन स्थानंलो उन्नारु अदे विधंगा वारी प्यानल नुंची अनिल कुमार अनंतुल देनुका अनिल कुमार पुय्य अंजनेयुलु लवंगु अंजनेयुलु दात्रिक धर्मराजु गारु दात्रिक धर्म रवींदर गारु दात्रिक काशीनाथ गारु अमद लक्ष्मण राव गारु विठल नारायण गारु कैदर नरसिंह राव गारु राजेंदर तारक गारु रमेश गोपाल गारु विठल रवि गारु साल्वेर श्रीनाथ गारु कालेर श्रीनिवास गारु विश्वनाथन गारु अब्बाई विठल श्रीनिवास राव गारु कालेर युगेंदर गारु अदे विधंगा महिला अभ्यर्थुलु गनुक तीसुकुंटे अत्यधिक ओट्लतो दात्रिक साई रजनी गारु अदे विधंगा गीता आरे गारु मेडचल वीरु मुन्सिपल कोऑपरेशन मेंबर अदे विधंगा बेंडे अनुराधा गारु भगवान बाबा प्यानल नुंचि विजयं साधिंचगा अदे विधंगा श्री लक्ष्मी नरसिंह स्वामी प्यानल नुंचि मोत्तं 40 मंदिलो 19 मंदि अभ्यर्थुलु विजयं साधिंचारु पेद्दलुगा कुल पेद्दलुगा उंडि संघान्नि इन्नेळ्ळ नुंचि नडिपिस्तुन्न पेद्दलंदर्नी कूडा कुलस्थुलु आदरिंचारनि चेप्पवच्चु సాలేరు ముత్తయ్య గారు సాల్వేరు మల్లేశం గారు కాలేరు సురేందర్ గారు కాలేరు రామోజీ గారు వీరంతా అట్లనే భానుక అంజనేయులు గారు విజయం సాధించారు కాలేరు నరేందర్ గారు అధ్యక్ష పదవికి రేసులో ఉన్న కాలేరు నరేందర్ గారు కూడా మంచి ఓట్లతో విజయం సాధించారు అదేవిధంగా తిండేరు అమర్ అర్జున్ సాల్వేరు తర్వాత వీరి ప్యానల్ నుంచి పోత్నక్ రఘువేందర్ గారు పోత్నక్ వెంకటేశం గారు లవంగు పెంటోజీ గారు అదేవిధంగా కరిపే ప్రవీణ్ ముఖ్యంగా ప్యానల్ను తన భుజస్కంధాలపై నడిపించిన కందరి కొండల్ వెంకటేశం గారు అదేవిధంగా అమద విజయ్ కుమార్ గారు బాబా విజయ్ కుమార్ అంటారు వారు కూడా విజయం సాధించారు అదేవిధంగా వీరి ప్యానల్ నుంచి ఇద్దరు మహిళలు దేవిక సాల్వేర్ దేవిక బొగ్గుల సునీత విజయం సాధించి మొత్తం 19 మంది వీరి ప్యానల్ నుంచి విజయం సాధించారు ఇప్పుడు అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి మరి ఇతర పదవుల ఎన్నిక అనేది పూర్తిగా జిల్లాల నుంచి గెలిచిన 30 మంది నిర్ణయించే దాని ప్రకారం ఉండొచ్చు అసలు దానికి నామినేషన్ జరుగుతుందా పోటీ పడతారా లేదా ఒక కాంప్రమైజ్ ఫార్ములా తోటి వీరు ఆ ఎన్నిక ఏకగ్రీవం చేసుకుంటారా అనేది చూడాలి ఎవరు జిల్లాల నుంచి అత్యధికంగా ఓట్లు తెచ్చుకుంటే వాళ్ళు గెలిచే పరిస్థితి ఉంది ఎందుకంటే వీరిద్దరి మధ్య 2 ఓట్లే తేడా ఉన్నాయి కాబట్టి జిల్లాల్లో కనుక ఒక 2-3 జిల్లాలు ఏకపక్షంగా ఒకవైపు పోతే ఆ ప్యానల్ గెలవచ్చు మళ్ళీ అది జరుగుతుందా లేకుంటే ఒక మంచి అమికబుల్ సొల్యూషన్తో వీళ్ళు మాట్లాడతారా అనేది ఇరు ప్యానల్ కూర్చొని మాట్లాడతారా అనేది వేచి చూద్దాం చూస్తూనే ఉండండి వంజరి టీవీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కులస్తులందరికీ చేరే విధంగా చేరండి కులం కొరకు బయలుదేరిన వంజరి టీవీని ఆదరించండి మన కుల గణన మనం ఎంతమంది ఉన్నాం ఎక్కడున్నాం అని తెలియజేసే క్రమంలో మొట్టమొదటి అడుగులు వేస్తున్న ఈ క్రమంలో వంజరి కులస్తుల ఆదరణ జరగాలి వంజరి టీవీని ఆదరించండి జై వంజరి।